please subscribe to Film Tree. ఇప్పుడు మీరు ఏదైనా సరే ప్రశ్నిస్తున్నారు లేకపోతే ఏదన్నా ఎమోషనల్గా మాట్లాడగలుగుతున్నారు అప్పుడు ఆ టైంకి వచ్చేసరికల్లా మీది చిన్న ఏజ్ ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కానీ వాటన్నిటినీ మదర్తో షేర్ చేసుకునేవాళ్ళ లేకపోతే ఎవరు మీకు ఏదన్నా ప్రాబ్లం వచ్చింది వాళ్ళ బాధని షేర్ చేసుకోవాలనుకుంటే ఎవరి దగ్గర చేసుకునేవాళ్ళు? ఏదున్నా అమ్మే అండి, అంటే 15 ఇయర్స్. ఇప్పుడు హీరోయిన్ కూడా ఎవరైనా వస్తే వాళ్ళ మదరే చూసుకుంటారు, కాస్ట్యూమ్స్ కానీ మాట్లాడే విధానం కానీ ఏదైనా అమ్మతోనే మాట్లాడేవాళ్ళు. నాతో మాట్లాడేవాళ్ళు కదా, అమ్మ లేనప్పుడు ఈ అమ్మాయి ఉండేది. ఎందుకంటే ఈ అమ్మాయి కూడా నాతో పాటు ఫ్రెండ్ క్యారెక్టర్లు యాక్ట్ చేసినా ఏం యాక్ట్ చేసినా కూడా నేను సోలో క్యారెక్టర్లు యాక్ట్ చేసినప్పుడు ఈ అమ్మాయి ఏదో ఒక క్యారెక్టర్కి వస్తూ ఉండేది. సో ఆ విధంగా కొంతవరకు ఆ అమ్మాయి కాపాడేది దుర్గా అని. ఇప్పుడు కూడా వాళ్ళ పిల్లోడు కూడా మొన్న ఏదో సినిమా డైరెక్ట్ చేశారు, ఆ అమ్మాయి కూడా బాగానే ఉంది. సో రెగ్యులర్గా అమ్మాయితో మాట్లాడుతూనే ఉంటాను అన్నమాట. సో వాళ్ళు ఒకసారి బాగా హర్ట్ అయిన విషయం ఏంటంటే అమ్మ రాలేదు, ఈ అమ్మాయి కూడా లేదు, ఆడది అనుకుంటా అండి సినిమా పేరు. ఏమన్నా అప్పుడు మంచి పీక్లో ఉంది, ఓకే, మౌన పోరాటం ఇవన్నీ సినిమాలు హిట్ అయ్యి ఆ అమ్మాయి మంచి ఫైల్. ఆ అమ్మాయిది ఏదో సినిమా చేసినాం, దాంట్లో ఆ అమ్మాయికి ఈవెన్గా ఒక క్యారెక్టర్ అనమాట అండి, సాంగ్లో దీంట్లో అంతా ఉంటుంది. సో మోహన్ గాంధీ గారు డైరెక్టర్, ఆ సినిమాకి ఆర్డర్ వెళ్ళాం. అన్నపూర్ణ గారు వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరూ బాగా చూసుకునేవాళ్ళు, టెన్షన్ లేదు. అయితే డైరెక్టరు నవ్వినా తిడతాడు, ఏడ్చినా తిడతాడు, నాకేం కోపం. నాకెవ్వరు ఎప్పుడు డైరెక్టర్లు తిట్టించుకునే ఆర్టిస్ట్ని కాదు నేను అసలు. నవ్వుతుంటే ఏంటి నవ్వుతున్నావు, ఏం సైలెంట్గా ఉండలేవా అని అరిచేవాడు. ఎందుకులే బాబు ఈ డైరెక్టర్తో మనకి అని చెప్పి సైలెంట్గా కూర్చున్నాను అనుకోండి ఒక పక్కన. ఏంటి అలా కూర్చున్నావు, ఏదో నీ సొమ్ము పోగొట్టుకున్నట్టు ఇట్లా అనేవాడు. సాంగ్లో చేస్తుంటాం, రిహార్సల్ అయిపోయిన తర్వాత ఇట్లా నుంచి ఉంటాం. సో నన్నే టార్గెట్ తిడుతున్నట్టు అనిపించేది. ఇంకా నాకు అసలు సాంగ్ మీద కాన్సన్ట్రేషను, డ్యాన్స్ మీద కాన్సన్ట్రేషన్ కంటే కూడా డైరెక్టర్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది నాకు. ఇదే ఇక్కడ డైరెక్టరా బాబు ఇట్లా అంటున్నాడు అని చెప్పి ఏదో ముక్కి ములిగి ఆ సినిమా చేస్తాను సార్. నేను ఆ బాధ నేను ఆ డైరెక్టర్తో చెప్పుకోలేను, అక్కడ ఉన్న వాళ్ళు అందరు డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ షిప్ అప్పుడు, ఇంకెవరికో చెప్పుకుని ప్రొడ్యూసర్కో చెప్పుకుని ఏంటి సార్ ఇలా అంటున్నారు అనటానికి నాకు నోరు లేదు. నాకు నేనే నోరు మూసుకుని ఆ సినిమా జాగ్రత్తగా చేసేసి ఏదో రెండు మూడు సాంగ్లు, సాంగ్లో నాలుగు బిట్లు ఉంటాయి అవన్నీ చేసేసి జాగ్రత్తగా ఇంటికి వచ్చేసాను అనమాట. తర్వాత అగైన్ ఎప్పుడుకో మళ్ళీ అదే డైరెక్టర్ సినిమాలో మళ్ళీ క్యారెక్టర్ కోసం ఫోన్ చేశారు. అప్పటికి కొంచెం మెదిగా మనకి ల్యాండ్ లైన్, కొంచెం పీపీ నెంబర్లు అయ్యి మీకు తెలుసు కదా, ఇల్లు షిఫ్ట్ అవ్వడం ఈ ట్రావెల్లో ఇవి కూడా జరుగుతుంటాయి కదా, మనం కొంచెం అప్గ్రేడ్ అవ్వడం ఇవన్నీ జరిగినాయి. సో ఫోన్ చేస్తే మాట్లాడాను, శ్రవంతి మూవీస్ రవికిషోర్ గారు ఫోన్ అట్టండి. నాకు అసలు అప్పుడు గుర్తే లేదు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఆయనట. 17-18 ఇయర్స్ వచ్చేసినాయి, నేనే మాట్లాడుతున్నాను అప్పటికి అమ్మ కంటే కూడా. మాట్లాడితే అమ్మ ఇట్లా పలానా సినిమా మోహన్ గాంధీ గారు డైరెక్టరు, సో క్యారెక్టర్ ఉంది, ఒకసారి ఆఫీస్కి రండి అని చెప్పి ఫోన్ చేస్తారు. అప్పుడు కంపల్సరీ మనం ఆఫీస్కి వెళ్ళాల్సిందే అండి, డైరెక్టర్ కానీ ఎవరైనా పిలిస్తే ఆఫీస్కి వెళ్ళి కనిపించేసి వస్తే వాళ్ళు అడ్వాన్స్ చెక్ ఇస్తారు, తెచ్చుకోవాలి, ఇది అప్పట్లో రూల్. సో చెప్తే మోహన్ గాంధీ గారు డైరెక్టర్ అనగానే సారీ సార్ నేను సినిమా చేయను అని చెప్పి తప్పని ఫోన్ పెట్టాను. అప్పటికి మనకేం పెద్ద తోపేం కాదండి, మనం జస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఫ్రెండ్ క్యారెక్టర్ నుంచి ఒక మెట్టు కొంచెం పైకి ఎక్కుతా ఉన్నాం అంతే. అప్పుడే టప్పని పెట్టేశాం, మోహన్ గాంధీ గారు సినిమా అనగానే టప్పని పెట్టేసాం, అసలు నాకు గుర్తు కూడా లేదు. తర్వాత నువ్వు నాకు నచ్చే సినిమాకి పిలుస్తా ఫోన్ చేశారు మళ్ళీ శ్రవంతి మూవీస్ రవికిషోర్ గారు. అప్పటికి చాలా సంవత్సరాలు అయిపోయింది, సెకండ్ ఎంట్రీ నేను, ఫుల్ టాప్లో ఉన్నాం మనం. అప్పటికే మనకి 7-8 సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అయిపోయినాయి అనమాట అండి. నరసింహనాయుడు, మురారి, ఇట్లా ఆ ఇయర్లో చేసిన సినిమాలు అన్నీ సూపర్ డూపర్ హిట్లు మనం చేసినాయి. సో పిచ్చ పీక్లో ఉన్నాను నేను వాళ్ళు పిలిచినప్పుడు. ఫోన్ చేసి అమ్మ ఇట్లా అది అని చెప్పి ఎంఎస్ నారాయణ వైఫ్ క్యారెక్టరు అది అని, నేనేంటి ఎంఎస్ నారాయణ వైఫ్ క్యారెక్టర్ అంటే సారీ సార్ నేను చేయనంటే తప్పని పిలిచాను.
నాకు అసలు శ్రవంతి మూవీస్ రవికిషోర్ గారు అని కానీ ఆయనకి అంత పెద్ద బ్యానర్ ఉంది కానీ మనకు నాలెడ్జే లేదు. ఎప్పుడు డైరెక్టర్ హీరో తప్ప నాకు బ్యానర్లు ప్రొడ్యూసర్ పేర్లు కూడా తెలియదు అండి, మేనేజర్ పేర్లు కూడా తెలియదు. ఏ సినిమా చేస్తున్నావు అంటే నాగార్జున గారు సినిమా చేస్తున్నా, ఏ సినిమా చేస్తున్నా అంటే చిరంజీవి గారు సినిమా చేసిన, లేదంటే కోదండ రామిరెడ్డి గారు సినిమా చేస్తున్నా, ముచ్చల సుబ్బయ్య గారు సినిమా చేస్తున్నా, ఇంతే నా నాలెడ్జ్. ఆ బ్యానర్ల పేర్లు కానీ ప్రొడ్యూసర్ల పేర్లు కానీ కనీసం ప్రొడ్యూసర్కి వెళ్ళి విష్ చేయడం కానీ ఏం లేదనమాట. షార్ట్ అవడం, వెళ్ళి వెనకాల కూర్చోవడం, ఇంత తప్ప వేరే ఏ చేసా లేదు. సో కిషోర్ గారు పిలిచి, సర్లేమ్మా పర్వాలేదు ఒకసారి అయితే ఆఫీస్కి అవుతారా తర్వాత చేస్తావా లేదా అని తర్వాత మాట్లాడదు కానీ ఒకసారి అంత పెద్ద ప్రొడ్యూసర్ ఆఫీస్కి రమ్మన్నాడు, అప్పుడు వెళ్ళకపోవడం కరెక్ట్ కాదు అందుకని ఆఫీస్కి వెళ్ళాను. విజయభాస్కర్ గారు ఆయన కూర్చుని ఉన్నారు, కూర్చుని ఉంటే చెప్తా ఉన్నారు ఇలా ఎంఎస్ నారాయణ గారు వైఫ్ క్యారెక్టర్ అమ్మ చాలా బాగుంటుంది అది ఇది అని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడ అది కాదండి అనేసరికి రవికిషోర్ గారికి కోపం వచ్చేసింది నా మీద. ప్రీవియస్ ఒకటి ఉండిపోయింది ఆయన మైండ్ లో, ఇది సెకండ్ టైం కాల్ చేస్తే సెకండ్ టైం కూడా మళ్ళీ నేను అదే సమాధానం చెప్పి ఫోన్ పెట్టా, నాకైనా కోపం వస్తుంది కదండి జనరల్ గా. సో నాకు ప్రీవియస్ అసలు గుర్తెలేదు. తర్వాత ఏమనుకుంటున్నావు నీ గురించి, అసలు ఇది వరకు ఫోన్ అడిగి ఫోన్ చేసి సినిమా అడిగితే అప్పుడు ఇట్లా పెట్టేశావు, ఇప్పుడు ఫోన్ చేస్తే ఇప్పుడు ఇట్లా పెట్టేశావు, అసలు ఏమనుకుంటున్నా డమాల్ డిమిల్ డిస్క్ అన్నారు. అమ్మ అవునా, ఫ్లాష్ బ్యాక్ లో ఎంత సీన్ అంటే ఇప్పుడు నాలెడ్జ్ ఉందండి, అప్పుడు నాలెడ్జ్ లేదు, ఇప్పుడు నాలెడ్జ్ ఉంది. అవునా సార్ నాకు అసలు గుర్తులేదు సార్ సారీ అని చెప్పండి అంటే ముందు డైరెక్టర్ గారు చెప్పేది రైటర్ చెప్పేది విను, విన్న తర్వాత అప్పుడు ఆలోచించి డిసిషన్ తీసుకో. ఎంఎస్ నారాయణ వైఫ్ పెట్టేసి కానీ డబ్బు వచ్చింది కానీ ఏజ్ పోయింది కదండి. ఓకే నేనేంటి శివాజీ రాజా చిన్న ఇట్లా అప్పట్లో రవితేజ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నాడు తను అట్లా అనుకుంటాం కదా, నేను యంగ్ నేను నా యంగ్ వాళ్ళతో అక్క వదిన పిన్ ఇట్లాంటి క్యారెక్టర్లు చేద్దాం అనుకుంటాను కానీ ఒక ఆంటీ క్యారెక్టర్ ఎందుకు చేద్దాం అనుకుంటాను. అప్పటికి ఇంకా నాకు పెళ్ళయింది కానీ పిల్లలు కూడా లేరు. ఓకే సో అప్పుడు నేను ఎందుకు ఆంటీని అవ్వాలనుకుంటాను, ఐ వాంట్ ఎంజాయ్ మై ఏజ్ కదా, నా ఏజ్ని నేను ఎంజాయ్ చేయాలి కదా. సో సడన్గా ఈ లోపల త్రివిక్రమ్ గారు లోపల నుంచి వచ్చి పొడుగోళ్ళకి పొగరు ఎక్కువ అని చెప్పి నేను డైలాగ్ రాసి ఇప్పుడే వస్తున్నాను అనేసి ఆయన అన్నారు. దాంట్లో ఉంటుందండి నువ్వు నాకు నచ్చే సినిమాలో పొడుగోళ్ళకి పొగరు ఎక్కువ అమ్మా అని ఎంఎస్ నారాయణ తిడతాడు, ఆ డైలాగు నేను చూసి రాసి వస్తున్నానని చెప్పేసి అన్నారు. ఇంకా ముగ్గురు ఇట్లా కూర్చొని మొత్తం స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు చేస్తున్నారు అంతే ఫిక్స్, వాళ్ళు ఫిక్స్ అయిపోయారు నేను కాదండి, వాళ్ళు ముగ్గురు ఫిక్స్ అయిపోయారు. సరే పెద్ద బ్యానరు విజయభాస్కర్ గారికి అప్పుడే ఫుల్ హిట్స్ ఉన్నాయి, త్రివిక్రమ్ గారి గురించి పెద్దగా తెలియదు నాకు. రైటర్ అని చెప్పేసి ఒక గెడ్డం వేసుకుని ఒక ఆయన వచ్చారు, ఆయన చూసి ఓకే అంతే అయిపోయింది ఇంక ఈయన ఆయన తిట్టాడు ఈయన పొగరు ఎక్కువ అన్నాడు. ఇంతకు మించి నేను మాట్లాడితే ఏం జరుగుద్దో తెలుసు, నేను ఏం మాట్లాడలేదు. ఓకే సార్ థ్యాంక్స్ సార్ అని చెప్పి నమస్కారం పెట్టి వచ్చేసా. ఆ సినిమా ప్రకాష్ రాజ్ గారి వల్ల డిలే అయిపోయింది, నువ్వు నాకు నచ్చావు ప్రకాష్ రాజు గారిని బ్యాన్ చేశారు అప్పుడు అందుకని సినిమా డిలే అయిపోయింది. డిలే అయ్యేసరికి నాకు ప్రెగ్నెన్సీ థర్డ్ మంత్, నేను ఫోన్ చేసి సార్ ఇట్లా ప్రెగ్నెన్సీ అయ్యాను సార్ నేను అది ఇదని, అంటే నాకు అసలు పిల్లలు లేరు కదా, నాకు అది ఒక పెద్ద గొప్ప వరం అసలు, ఇండస్ట్రీ సినిమాలు కాదు నాకు అది పెద్ద ఇది అనమాట అండి. ఫోన్ చేసి చెప్తే అవునమ్మా కంగ్రాచులేషన్స్ అమ్మా అది ఇది అని అన్నారు, పెట్టేశారు. ఇప్పుడు ప్రకాష్ రాజు ఎప్పుడు బ్యాండ్ తీస్తారో తెలీదు, షూటింగ్ ఎప్పుడు వెళ్తామో తెలీదు, నేను ప్రెగ్నెన్సీ రోజు రోజుకి ఇట్లా వస్తూ ఉంటుంది, ఇప్పుడు ఆ క్యారెక్టర్ని ఎట్లా చేయాలి, ఆంటీ క్యారెక్టర్ మన అమ్మాయి క్యారెక్టర్ అనుకో పర్లేదు ప్రెగ్నెన్సీ కానీ కంటిన్యూ చేసేవాళ్ళు. ఇప్పుడు నేను గుడ్ న్యూస్ చెప్పినప్పుడు వాళ్ళు బ్యాడ్ న్యూస్ చెప్పలేరు, నేను సినిమాలను తీసేస్తున్నా అని చెప్పలేరు. వాళ్ళు నాకేమి చెప్పకుండా పాపం వాళ్ళు హోంవర్క్ చేసి డాక్టర్స్కి ఫోన్ చేసి ఎన్నో నెలలో కనపడుతుంది ఎట్లా మేనేజ్ చేయొచ్చు ఏంటి అని పాపం వాళ్ళే తెలుసుకుని నా క్యారెక్టర్ నన్ను కంటిన్యూ చేసి నేను నాకు 9th month వచ్చే వరకు చేశానండి ఆ సినిమా. 9th month డబ్బింగ్ చెప్పాను. ఓకే ఓకే అంత డిలే అయిపోయింది సినిమా, కాకపోతే నేను సన్నగా ఉండడం వల్ల పెద్దగా కనిపించలేదు. లాస్ట్ సీన్ ఒక్కటే కొంచెం లావుగా కనిపిస్తాను, అది కూడా పెద్ద కొంచెం పట్టుచీర కట్టేసి అట్లా వేసి కవర్ చేసేసాం. ఆకాశం దిగి వచ్చి అప్పటికి 6th month ప్రెగ్నెన్సీ అండి నాకు, ఆ సాంగ్ అలాగే చేసాం వెంకటేష్ గారు కానీ అందరూ లొకేషన్ గీతచ్చిన హిమా తిను ఫస్ట్ నువ్వు తిను ఫస్ట్ నువ్వు తిను అనే టైప్లో ఉండేవాళ్ళని
చాలా ఇట్లా చూసుకున్నారు సార్ ఆ సినిమా అయ్యే వరకు కూడా అని డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ మా హీరో వెంకటేష్ బాబు కానీ అంత అట్లా అనమాట. నాకు వెంకటేష్ బాబు నేను అవి తింటాను రాగా ఇవి తింటాను ఏవో చెప్తుంటే నాకు ఓకే ఓకే వద్దు 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 ఈ టాపిక్ మనం రేపు మాట్లాడుకుందాం అని అన్నాడు బాబు. అసలు చాలా సుధక్క అందరూ చాలా ప్యాంపరింగ్గా చూసుకున్నారు. ఆ సినిమా నాకు ఇంత మైలేజ్ వస్తుందని ఇంత పేరు వస్తుందని నాకు తెలియదండి. నువ్వు నాకు నచ్చే సినిమా వచ్చినంత పేరు నా లైఫ్లో ఏ సినిమాకి రాలేదు. ఓకే అంత టాప్లోకి తీసుకెళ్ళింది. అయితే సెట్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఇంత పిల్లని తీసుకొని వచ్చారు. తీసుకొచ్చి ఈ అమ్మాయి నీ కూతురు క్యారెక్టర్ అన్నారు. నేను చాకు సార్ అన్నా. కాకపోతే ఎక్కడా కూడా నా కూతురులాగా చూపించలేదు సినిమాలు. ఓకే సో అమ్మాయి ఉంటుంది ఆ చెల్లెలు క్యారెక్టరు, తమ్ముడు కూతురు అనేది ఉంటుంది కానీ ఎక్కడ నన్ను అమ్మనడం కానీ ఏముండదు. ప్రకాష్ రాజు గారికి వాళ్ళకి సంబంధాలు ఉంటాయి అన్నమాట. అట్లా నా లైఫ్లో నన్ను ఆంటీని చేసేసారు సార్ నా యంగ్ వయసులోనే. అందుకే అందరికీ హేమ ఏజ్ ఎంత హేమ ఏజ్, ఎందుకంటే బ్రహ్మానందం ఎంఎస్ నారాయణతో చేశారంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఏజ్ గ్రూప్తోనే మనల్ని ఒక 5-6 ఇయర్స్ డౌన్ చేసేసి కలిపేస్తారు కదా. అట్లా అయిపోయింది. ఈ వికీమీడియానా వికీమీడియా ఏమంటారు సార్, అదేదో ఉంది దాంట్లో కూడా. మా హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్ 67. ఓకే ఆయన డేట్ ఆఫ్ బర్త్ నాకేసేసి హేమకి 55-50 ఏమో ఎంత ఉందో తెలియదు కానీ అంత వేసే సార్ ఏజ్. ఇంకా 55-56 ఉంటే ఇట్లా ఎందుకు ఉంటాను సార్, కామన్ సెన్స్ ఉండొద్దు అతనికైనా. పైగా నేను 500 బుక్ అబోవ్ మూవీస్ చేశాను, ఎందుకంటే మేము 500 లెక్క పట్టిందే 3-4 ఇయర్స్ బ్యాక్. మళ్ళీ తర్వాత ఆటోమేటిక్గా 10-15 సినిమాలు చేసేసాను నేను. ఓకేనా, సో వాళ్ళకి అది కూడా తెలియదు. పోనీ మేము చేంజ్ చేస్తుంటేనేమో వాళ్ళు మళ్ళీ అదే అప్లోడ్ చేసేస్తున్నారు. నా కార్డు కూడా పెడదామా అనుకున్నాను, అరే ఇంతకు మించి నేనేం చేయలేను రా బాబు అని. అదేంటో నాకు అర్థం కాలేదు. ఎవరైనా ఒక 4 ఏళ్ళు నొక్కేలా అనుకుంటారు కానీ ఒక 6 ఏళ్ళు పెంచుకుందామని ఎందుకు అనుకుంటారు చెప్పండి. నా ఏజ్ని ఆ సచ్చినోడు ఎవడో ఆడు కూడా మటర్ చేశాడు నన్ను. అది అది కొడితే మీకు అలాగే వస్తుంది. ఉన్నది ఉన్నట్టు జెన్యున్గా వేస్తే పర్వాలేదు కానీ అట్లా వేయడం కూడా కరెక్ట్ కాదు కదా. వాడిని ఎలా పట్టుకోవాలో ఎక్కడ పట్టుకోవాలో కూడా అర్థం కావట్లేదు.